మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఆయన తనయుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను రెండు పాటలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితంపై తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ రోజు విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడిపై అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ సినిమా గురించి ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. మహానుభావుడు రామారావు జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను చంద్రబాబు భజన కోసమే తీసినట్టు ఉందనే వార్తలు వస్తున్నాయన్నారు. బాలయ్య అంతకుమించి ఏమీ చేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చంద్రబాబుకు బావమర్దే కాకుండా స్వయాన వియంకుడని, టీడీపీ ఎమ్మెల్యే అని, వారిద్దరి మధ్య వైస్రాయ్ ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాబట్టి బాలకృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా చేసి సాహసం చేయలేకపోయాడని వ్యాఖ్యానించింది. ముందు నుంచే మా అందరికీ చంద్రబాబు ఎన్టీఆర్కి చేసిన ద్రోహాన్ని బాలకృష్ణ చూపిస్తారనుకోలేదు, తనతో పాటు ఎవరికి ఆ నమ్మకం కూడా లేదన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అలాగే తీశారని చెప్పారు. తనను సినిమాలో చూపిస్తే ఎన్టీఆర్కు జరిగిన అన్యాయాన్ని సైతం చూపించాల్సి వస్తుందని, అందుకే తన పాత్ర పెట్టలేదని లక్ష్మీ పార్వతి మండిపడింది. దీనిపై ప్రజలే వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో అనుభవించిన కష్టాలు, తమ అనుబంధం ప్రధానంశంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఆ సినిమా కోసం నాతో పాటు చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. జరిగిన అన్యాయాన్ని చెప్తూ ఎన్టీఆర్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు లక్ష్మీ పార్వతి గారు. ఈ విషయంపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.